విశ్వాకి బర్త్డే విషెస్ తెలియజేసిన మీ అందరికీ ప్రభు పేరిట నా హృదయపూర్వక వందనములు. బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడిందండి, గర్భఫలము యెహోవా ఇచ్చే బహుమానము, పిల్లలు యెహోవా యొక్క స్వాస్థ్యము అని. దేవుడు మనకి పిల్లల్నిస్తూ ఆ పిల్లల్ని ఎలా పెంచాలో కూడా బైబిల్ గ్రంథంలోనే ఎన్నో విషయాలు మనకి రాయించారు. ఎంతోమంది తల్లిదండ్రుల చరిత్రలను మనకి వివరించారు. దేవుడు మనకిచ్చిన పిల్లల్ని దేవుని కోసం పెంచుతారో బాధ్యత కలిగి అటువంటి తల్లిదండ్రులు ధన్యుడుగా బైబిల్ అభివర్ణిస్తుంది. ప్రిల్లరా, చాలా పెద్ద పెద్ద మహాసభలకు విజయప్రసాద్ రెడ్డి గారితో నేను అటెండ్ అయినప్పుడు, చాలా సెమినార్స్ మేము కండక్ట్ చేస్తున్నప్పుడు, చాలామంది సహోదరులు ఫోన్ కాల్లో మాట్లాడినప్పుడు కూడా ఎక్కువగా ప్రస్తావించే మాట, మీ పేరెంటింగ్ బాగుంటుంది వదినమ్మ, విశ్వాన్ని మీరు పెంచే విధానం చాలా బాగుంటుంది, మీరు అసలు ఆ బేబీతో ఎంత టైం స్పెండ్ చేస్తారు, అసలు బేబీకి ఎలా నేర్పిస్తారు మీరు, మీ విధానం ఏంటి, క్లాసెస్ తీసుకోండి వదినమ్మా అని చాలాసార్లు అడిగారు. అయితే ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ప్రిల్లరా, సమయము చాలా విలువైందండి. మనకి ఉన్న సమయం ఎంతో లేదు అనుకుంటాం, కానీ మనకి ఇవ్వబడిన సమయం చాలా ఎక్కువే ఉంది ప్రస్తుతానికి కదా. కానీ మన పిల్లలతో సమయం గడపడానికి మాత్రం మనకి తీరిక ఉండదు. ఎక్కువ ఫోన్తో అడిక్ట్ అయిపోయిన తల్లిదండ్రులు ఉన్నారు. సెల్ ఫోన్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో, టెలిగ్రామ్లో, వాట్సాప్లో, కాల్స్లో ఎక్కువ మాట్లాడటం, ఎక్కువ ఇతరులతో సంభాషించడానికి పెట్టే సమయము కొంత సమయం మన పిల్లలకి పెట్టగలిగితే వాళ్ళు చాలా అద్భుతమైన విధానంలో ఆత్మీయంగా ఎదిగే అవకాశాలు ఉన్నాయి. నా అనుభవాల్లో నుండి కొన్ని మాటలు నేను మీకు చెప్తానండి. ప్రతిరోజు రాత్రి సాయంత్రం పిల్లలు నిద్రపోయే సమయం అనేది చాలా ప్రీషియస్ టైం, చాలా అద్భుతమైన సమయం. ఆ సమయంలో మనం పిల్లలతో ఎక్కువగా మాట్లాడుతూ ఉండాలి. నా విషయానికి వస్తే నేను విషయం నిద్రపెట్టేటప్పుడు చాలా చరిత్రలు బైబిల్ నుండి చెప్తూ ఉంటాను. అది వాడి ఇంట్రెస్ట్ని బట్టి, ఒక చరిత్ర, రెండు చరిత్రల, కొన్ని కొన్ని చరిత్రలు అయితే విన్న వెంటనే అమ్మా ఇదే చరిత్ర మళ్ళీ ఒకసారి చెప్పవా అని అడుగుతాడు. మళ్ళీ చెప్పిన చరిత్రలోనే ఎన్నో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు, వాటన్నిటినీ చక్కగా ఆన్సర్ చెప్తూ ఉంటాను. అలా వింటూ 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 నిద్రపోయే ఆ హ్యాబిట్ని నేను అలవాటు చేశానండి. బైబిల్కి సంబంధించిన కొన్ని కొన్ని పుస్తకాలు ఉంటాయి, ఆ పుస్తకాల్లో బొమ్మలు చూపిస్తూ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కూడా చిన్నపిల్లలు చాలా ఇష్టంగా నేర్చుకుంటూ ఉంటారు. అలా దేవుని వాక్యం నేర్పిస్తూ నేర్పిస్తూ నిద్రపెట్టేదాన్ని. ఒకనొక రోజు వాడికి 3 ఇయర్స్ కంప్లీట్ అయ్యి, 3rd ఇయర్ని కంప్లీట్ చేసుకుని 4th ఇయర్లోనికి అడుగు పెట్టాడు. అప్పుడు దేవుని వాక్యం నేర్పిస్తూ నేర్పిస్తూ ఒకరోజు నేను అన్నాను, చిన్న నువ్వు చాలా పెద్దవాడు అవుతున్నావు కదా, నా నీకు 4వ సంవత్సరంలోనికి నువ్వు అడుగు పెట్టావు కదా, 3 సంవత్సరాలు కంప్లీట్ అయ్యాయి కదా, సో నేను నీకు ఒక విషయం చెప్తాను, ఒక చరిత్ర చెప్తాను అని చెప్పి సమూయేల్ గారి గురించి చెప్పాను. హన్నా గారు సమూయేల్ని ఎన్నో సంవత్సరంలో విడిచిపెట్టారండి మందిరంలో, సుమారు 4వ 5వ సంవత్సరంలో విడిచిపెట్టారు. సో అప్పటి నుండి వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ సమూయేల్ని యెహోవా మందిరంలో పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోయారు నాన్న. షిలో అంటే చాలా దూరం, 3 రోజుల ప్రయాణం. సో వాళ్ళు దేవుని మందిరంలో అతన్ని పెట్టేసి వెళ్ళిపోయిన తర్వాత అతడు చక్కగా యూనిఫామ్ వేసుకుని ప్రతిరోజు దేవుని పని చేసేవాడు. అక్కడ వాళ్ళ మమ్మీ డాడీ లేకపోయినా ఒంటరిగా ఉంటున్న యెహోవా మందిరంలో దీపవృక్షపు వెలుగులో చక్కగా హాయిగా నిద్రపోయేవాడు ధైర్యంగా. రోజు యెహోవా సన్నిధిలో పనిచేస్తున్న సమూయేలుకి దేవుడు సమూయేలుని చూసి సమూయేలుతో అన్నాడు, సమూయేలు సమూయేలు అని పిలిచి చాలాసార్లు మాట్లాడేవాడు, ఎక్కువ సమూయేలుతో ఫ్రెండ్షిప్ చేసేవాడు అని చెప్పి సమూయేలు గురించి చెప్పినప్పుడు, ఎందుకమ్మా సమూయేలు అంటే దేవుడికి అంత ఇష్టం అంటే యెహోవా మందిరంలో మరి పనిచేశాడు కదా నా సమూయేలు, అందుకని దేవుడికి చాలా ఇష్టము, నువ్వు కూడా నీకు కూడా 4 ఇయర్స్ వచ్చాయి కదా, నువ్వు కూడా యెహోవా సన్నిధిలో పనిచేయాలి అంటే సరే అమ్మా అన్నాడు. ఆ రోజు సాటర్డే అండి, రాత్రి చెప్పాను నేను, సాయంత్రం నిద్రపోయేటప్పుడు చెప్పాను. ఈయన మీటింగ్కి వెళ్ళి వచ్చేసరికి 2:30 అంతా అయిపోయింది. సో నేను ఆ టైంలో నిద్రపోయాను. నిద్ర పట్టింది అలా, ఈలోపు 4 గంటలకి బాబు నిద్ర లేచాడు. ఎంత నిద్ర పెట్టినా నిద్రపోవట్లేదు. ఏనానా ఏమైంది, ఎందుకు నిద్రపోవట్లేదు అంటే వాడు చెప్పిన సమాధానం అండి, నాకు నిజంగా కళ్ళు చెమర్చాయి అమ్మా, నాకు 4 ఇయర్స్ వచ్చాయని చెప్పావు కదా, మరి ఇప్పుడు యెహోవా సన్నిధిలో పనిచేయడానికి నేను వెళ్ళాలి కదా అని. ఆహా, చిన్న చిన్న పెదవులు, చిన్న చిన్న మాటలు పలుకుతూ ఉంటే నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే రాత్రి నేను వేసిన ఒక చిన్న విత్తనం, రాత్రి నిద్రలో ఆలోచనల్ని సక్రమంగా నడిపించే విధంగా ఆ విత్తనం మారడం, ఆ విత్తనం ఉదయం 4 గంటలకల్లా మొలకెత్తి ఒక ఆలోచనగా ఆ బిడ్డను లేపడం నిజంగా చాలా ఆనందదాయకం, చాలా ఆశ్చర్యంగా అనిపించింది నాకు.
లేచాడు, ఎంత నిద్ర పెట్టినా నిద్రపోవట్లేదండి. ఇక వీడు నిద్రపోవడం నాకు అర్థమయ్యి 7 o'clock ఈయన చర్చ్ దగ్గరికి తీసుకొచ్చారు. ఆయన వాకింగ్కి వెళ్ళిపోయారు. సో నేను బేబీతో విశ్వాతో అన్నీ చేపిస్తూ ఉన్నాను అనమాట. ఇంచుమించుగా ఆ రోజు 400 నుండి 500 చైర్స్ చిన్న చిన్న చేతులు సర్దుతూ వచ్చాయండి. చాలా ముచ్చటగా అనిపించింది, మనసుకి చాలా సంతృప్తిగా అనిపించింది. ఈయన ప్రసంగం మొదలుపెట్టారు. వాళ్ళ డాడీ ప్రసంగిస్తూ ఉంటే వీడి పని ఏంటంటే సహోదరులు అందరూ వచ్చారా లేదా, అందరూ ఆ చైర్స్లో కూర్చున్నారా లేదా, వాళ్ళందరూ నా కోసం ప్రార్థన చేస్తున్నారంటావా అమ్మ, దేవుణ్ణి దీవించమని అడుగుతారా అమ్మ, దేవుడు నన్ను దీవిస్తారా జ్ఞానం ఇస్తారా అని ప్రశ్నిస్తున్నాడు అనమాట. అంటే చూసారా, అలా మనం ఒక విత్తనం ఎన్ని రోజులు మనం రోజు రోజు ఒక విత్తనం వేస్తూ ఉంటే అవి మొలకెత్తి ఒక్కొక్క విత్తనం మొలకెత్తి ఒక మొక్కగా మారి మొక్క చెట్టుగా మారి ఒక మహావృక్షంగా ఆ హృదయంలో మారుతుంది అనేది ఎంత వాస్తవమో నా అనుభవాల్లో ఇదొక అనుభవం అండి. నిజంగానే చాలా ఆనందం అనిపించింది నాకు. ఇలాంటి అనుభవాలు చాలానే ఉన్నాయి. సో మీరు కూడా ట్రై చేయండి, నైట్ టైం పిల్లలతో చక్కగా సంబంధం కలిగి వాళ్ళతో మాట్లాడుతూ ఉండండి. వాళ్ళలో ఒక అద్భుతాన్ని మీరు చూస్తారు. ఇంకొక విషయాన్ని నేను మీతో టచ్ చేయాలనుకుంటున్నాను. చాలామంది పేరెంట్స్ చెప్తూ ఉంటారు, మా పిల్లలు మాట వినట్లేదు, పెంకిగా బిహేవ్ చేస్తున్నారు, చాలా అల్లరిచిల్లరిగా తిరుగుతున్నారు, చాలా రూడ్గా బిహేవ్ చేస్తున్నారు అని పిల్లల గురించి చెప్తూ ఉంటారు. అయితే వాళ్ళకి నేను ఇచ్చే ఒక సలహా ఏంటంటే, నా అనుభవాల్లోనండి, పిల్లలు అలా మారడానికి కారణం 80% తల్లిదండ్రులు అండి. తండ్రి తను బయటికి వెళ్ళిపోతాడు, తన చెమట వచ్చి రక్తాన్ని చెమటగా మార్చి ఆ డబ్బులు తీసుకొచ్చి మనకి ఇవ్వాలని, మన తన పిల్లల్ని తన భార్యను పెంచుకోవాలని వాళ్ళు బయటకు వెళ్ళిపోతూ ఉంటారు. పిల్లల పెంపకం విషయంలో తల్లి పాత్ర చాలానే ఉంటుంది, సుమారు 80% వరకు ఉంటుంది. సో ఇంటి దగ్గర ఉన్న చాలామంది తల్లులు తమకి పని కంప్లీట్ అవ్వాలి, తమ పని కంప్లీట్ అవ్వాలనే ఉద్దేశంతో పిల్లల్ని పక్కింటి వాళ్ళకో ఎదురింటి వాళ్ళకో స్కూల్ పిల్లలకో లేకపోతే ఫ్రెండ్స్కో ఎవరొకరికి అప్పగించేస్తూ ఉంటారు. రోజులో ఒక అరగంట గంట అయితే ఓకేనండి, రోజంతా పని వాళ్ళకి అప్పగించేస్తూ ఉండి సాయంత్రం ఎప్పుడో నీకు తిరుబాటు అయిన తర్వాత పిల్లాన్ని తీసుకొచ్చి నీకు నచ్చినట్టు ఉండాలంటే వాళ్ళు ఉండరు. వాళ్ళు బయట వాతావరణానికి అలవాటు పడిపోయి వాళ్ళవి వీళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. సో పిల్లలు మాట వినట్లేదు, బూతులు మాట్లాడుతున్నారంటే లోపం నీలో కూడా ఉంది కదా. నేను ఒక విషయం చెప్పగలను, మీ అన్నయ్య గారు విజయప్రసాద్ రెడ్డి గారు మీటింగ్ పర్పస్గా చాలా ఊళ్ళు తిరుగుతూ ఉంటారండి, మీటింగ్కి వెళ్ళిపోతూ ఉంటారు, వెళ్ళిపోతూ అంటారు నాతో. సో ఇప్పుడు నాకు నువ్వు కేటాయించే ఫ్రీ టైం ఉంది కదా, ఆ ఫ్రీ టైంలో నువ్వు హాయిగా నిద్రపోయి రెస్ట్ తీసుకో, టైంకి తిను, హెల్త్ జాగ్రత్త అని చెప్పేసి వెళ్తూ ఉంటారు. కానీ నా భర్త ఇంటి గుమ్మం దాటి వెళ్ళిన తర్వాత నేను చేసే పని ఏంటో తెలుసా అండి, రాత్రి ఏ విషయమైతే నేను బిడ్డకు నేర్పించానో దానికి సంబంధించి రాత్రి ఒక 20 మినిట్స్ టైం నేను విశ్వాకి కేటాయిస్తే మిగిలిన సమయాన్ని నేను అది ఎలాగ కంటిన్యూ చేస్తున్నానంటే, ఉదయం నిద్ర లేచిన తర్వాత వాడితో ఎక్కువ సమయం, ఆయన ఉంటే తను ఉంటే నా భర్త ఉంటే నా భర్తకి ఎంత సమయాన్ని అయితే నేను కేటాయిస్తున్నానో ఆ సమయమంతా పిల్లాడికి నేర్పించడానికి నాకు టైం సేవ్ అవుతుంది చూడండి. ఆ సమయమంతా నేను వాడితో మింగిల్ అయ్యి రంగురంగుల కాగితాలను తెచ్చుకొని క్రాఫ్ట్ వర్క్స్ చేసుకొని చాట్ వర్క్స్ చేసుకొని ప్రాజెక్ట్స్ చేసుకొని మట్టితో అందంగా బొమ్మలు తయారు చేస్తూ ఆ క్రాఫ్ట్ వర్క్స్లో వాడిని రంగులు అద్దం అంటూ అన్నీ తన్ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నప్పుడు వాడు అడుగుతూ ఉంటాడు, అమ్మ ఇదేంటి అదేంటి, ఇది ఎందుకమ్మా అది ఎందుకమ్మా అని వాళ్ళ పేర్లు అడుగుతుంటే నాకు బైబిల్లో ఒక సందర్భం గుర్తొస్తుందండి. ఇస్రాయేలీలంట వాళ్ళ పిల్లలు అడుగుతూ ఉంటారంట, నాన్న ఈ రాళ్ళు ఏంటి అని ఒకవేళ మీ పిల్లలు మిమ్మల్ని అడిగితే ఆ చరిత్ర అంతా చెప్పండి నాయన అని దేవుడు చెప్తారండి ఒక సందర్భంలో. ఈ రాళ్ళు అలాగే ఉంచండి, ఈ సందర్భం జరిగింది కదా, ఈ రాళ్ళు అలాగే ఉంచండి, భవిష్యత్తులో మీ పిల్లలు ఎప్పుడైనా ఈ రాళ్ళు ఎందుకు అని మిమ్మల్ని అడిగితే ఈ రాళ్ళు ఎందుకంటే అని వాటి చరిత్ర చెప్పండి అని. అలాగే ప్రతీది చిన్న మందసం దగ్గర నుండి మీరు చూసిన ప్రతి ప్రాజెక్ట్ వర్క్ ప్రతి క్రాఫ్ట్ వర్క్ నా స్వహస్తాలతో నేను తయారు చేసింది. ఈవెన్ ప్రత్యక్షపు గుడారం కానివ్వండి, ఇంకా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, అవన్నీ నా స్వహస్తాలతో నేను చేసినవి ప్రాజెక్ట్స్, అవన్నీ నేను నేర్పించుకున్న ప్రాజెక్ట్స్, చాలా సమయం నేను విశ్వాతో కేటాయించడం, అలా పదే పదే అడగటము. సో ఇంచుమించుగా ఒక ప్రాజెక్ట్కి ఒక చరిత్రకు నేను కేటాయించిన సమయం సుమారు 4-5 గంటలే. ఒక 20 నిమిషాలు మాత్రం వాడికి తెలిసింది, మిగిలిన టైం వాడికి తెలియకుండా దాన్ని ఎంగేజ్ అయ్యి ఎంజాయ్ చేస్తూ చేస్తున్నాడు. కాబట్టి ఆ చరిత్ర అంతా ఎవరి మైండ్లోకి వెళ్ళిపోతుంది, పిల్లల మైండ్లోనికి. అందుకనే అంటాను, పిల్లల్ని దేవుడు మనకిచ్చారు కాబట్టి మనం పిల్లల్ని చాలా సక్రమంగా పెంచడానికి వాటిని ఉపయోగించాలి. ఉదాహరణకి మా విశ్వ కంటే ముందు నేను చనిపోయాను అనుకోండి, ఆ చనిపోయినప్పుడు అమ్మ అనే పేరు వెనుక నా రూపం గుర్తుకు రాకూడదు, నేను గుర్తుకు రాకూడదు అనుకుంటాను. అమ్మ అనే పేరు వెనుక నేను చేసిన దేవుని పని
ఫస్ట్ వాడికి గుర్తుకు రావాలి. నా రూపానికంటే ముందు నేను చేసిన దేవుని పని వాడికి గుర్తుకు రావాలి. నా చేతులు వాడి కోసం పడిన కష్టం వాడికి గుర్తుకు రావాలి. నా స్వరం వాడికి దేవుని కోసం చెప్పిన మాటలు, నా స్వరం ద్వారా నా స్వరం ఆ రకంగా వాడికి జ్ఞప్తికి రావాలి. నా నడతలు, నా ఆలోచనలు, నా పనులు అన్నీ కూడా దేవుణ్ణి ప్రతిబింబించే విధంగా నేను వాడికి ఎక్స్పోజ్ కావాలి. అప్పుడు అమ్మ అనే పేరు వినబడగానే ఆధ్యాత్మిక వైబ్రేషన్స్ వాడి మనసులో, వాడి మెదడులో మెదలాలి. అప్పుడు అమ్మ చనిపోతే, అమ్మ చనిపోయింది కదా నేను కూడా చచ్చిపోదాం అనే ఆలోచన మన పిల్లలకి ఎప్పుడు రాకూడదండి. అమ్మ చనిపోయినా అమ్మ చేసిన పని, అమ్మ నేర్పిన పని నా చేతిలో ఉంది. ఇప్పుడు నేను నేర్చుకున్నాను. దేవుని పని చేస్తూ దేవుని కోసం బ్రతికి అమ్మ దగ్గరికి వెళ్ళాలనే ఆలోచన మన పిల్లలకి రావాలి. ప్రిల్లరా, ఎన్నో ఆస్తులు, ఎన్నో అంతస్తులు, ఎన్నో భోగభాగ్యాలు, ఐశ్వర్యాలు, ఎన్నో పొలాలు మనం కొనిపెట్టుకుంటాం, సిద్ధం చేసి పెట్టుకుంటాం పిల్లల కోసం. అది కాదండి అసలైన ఆస్తి. మన బిడ్డ మనకంటే ముందు చనిపోతే అందులో మీరు సంపాదించిన ఇల్లులు కానీ, స్థలాలు కానీ, పొలాలు కానీ, బంగ్లాలు కానీ ఏవి మీ బిడ్డ తీసుకుని వెళ్ళలేడు. ఏది మాత్రం వెళ్తుంది? కేవలం ఆత్మ మాత్రం. ఏ శరీరంకి పెట్టుకున్న ఏ ఒక్కటి ఆ ఆత్మ తీసుకుని వెళ్ళలేదు. కానీ ఒకనొక చోట తన ఆత్మ నిలబడినప్పుడు ఇటు నరకమా అటు పరలోకమా అంటే మన విషయ ఆస్తి అక్కడ ఉపయోగపడుతుందండి. సునాయాసంగా పరలోక మార్గాన్ని చేరుకునే విధంగా మన పిల్లల్ని పెంచాలి. అది కదా గొప్పదైన ఆస్తి. అటువంటి ఐశ్వర్యంలో మీ పిల్లల్ని, మన పిల్లల్ని మనం అందరం పెంచుకుందాము. భవిష్యత్తు తరాలకు ఒక ఉన్నతమైన సాధనాలుగా మన పిల్లల్ని మనం దేవునికి అప్పగించాలి. అటువంటి వారిగా మీరందరూ ఉంటారని కోరుకుంటూ విశేష తెలియజేసిన మీ అందరికీ మరొకసారి ప్రత్యేకంగా ప్రభు పేరట వదనములు తెలియజేస్తున్న మాటను ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.